వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ భాషరేఖ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అదేవిధంగా అగ్రికల్చర్ డిప్లొమా మరియు వెటర్నరీ డిప్లొమా లోపల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనే అంశాలతో పాటు ఏ ఏ క్యాస్ట్ వారికి ఎంతలోపు ర్యాంక్ వస్తే మనకు సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది త్రిపుల్ ఐటీ బాసర్లో అనేటటువంటి అంశాన్ని కూడా చర్చిద్దాం అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో స్ఫూర్తి ఇన్ఫో తెలుగును వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉండేటటువంటి బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు చేరుతుంది అదే అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వచ్చేస్తే పాలిసెట్ రిజల్ట్ అనేది జూలై ఇరవై ఎనిమిది నాడు ఇవ్వబోతున్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది అంటే ఆల్రెడీ కీ ఉంది కాబట్టి దాని ఆధారంగా మనకు ఇరవై ఎనిమిది జూలై నాడే ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఈ ర్యాంకులు ఏ విధంగా ఇస్తారు ఈ ర్యాంకుల ఆధారంగా ఏమేమి అడ్మిషన్లు జరుగుతాయనేది చూద్దాం పాలిసెట్ ర్యాంకులు రెండు రకాలుగా ఇవ్వబోతున్నారు ఒకటి ట్రిపుల్ ఐటీ బాసర్ లోపల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోసం అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీల లోపల ఉండేటటువంటి ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల కోసం ఒకటైతే రెండో రకం ర్యాంక్ ఏంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ ఫిషరీస్ డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండ్ లోపల చేరడం కోసం ఉపయోగపడేటటువంటి రెండో ర్యాంకును ప్రకటించబోతున్నారు చాలామంది విద్యార్థులు ఈ ర్యాంకులు ఏ విధంగా వస్తాయనేటటువంటి డౌట్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక్కసారి క్లారిఫై చేద్దామనేటటువంటి వీడియో అదేవిధంగా ఎంత ర్యాంక్ వస్తే ఐటీ బాసర్లో సీట్ వస్తుంది మా క్యాస్ట్ వరకు అని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండింటిని క్లారిఫై చేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం పాలిసెట్ ఎగ్జామ్ లోపల మనకు మ్యాథ్స్ లోపల అరవై ప్రశ్నలు ఫిజిక్స్ లోపల ముప్పై ప్రశ్నలు కెమిస్ట్రీ లోపల ముప్పై ప్రశ్నలు అంటే మొత్తం నూట ఇరవై ప్రశ్నలు నూట ఇరవై మార్కులు ఈ విధంగా ఉన్నటువంటి మార్కుల నుంచి మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అంటే మ్యాథ్స్ సిక్స్టీ ఫిజిక్స్ థర్టీ కెమిస్ట్రీ థర్టీ మొత్తం నూట ఇరవై మార్కుల నుంచి మీరు సాధించినటువంటి మార్కులు ఎన్నైతే ఉన్నాయో ఆ మార్కుల ఆధారంగా ఇచ్చేటటువంటి ర్యాంకునే మనం ఏమంటామంటే ఎంపీసీ ర్యాంక్ లేకపోతే ఇంజనీరింగ్ ర్యాంక్ అని అంటాం ఈ ఇంజనీరింగ్ ర్యాంక్ ఆధారంగానే మనకు ట్రిపుల్ ఐటీ బాసర లోపల ఉండేటటువంటి ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల లోపలికి అడ్మిషన్లకు ఈ ర్యాంకుని పరిగణలోకి తీసుకుంటారు ఈ ర్యాంకుని పరిగణలోకి తీసుకోవడంతో పాటు బాసర్కి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల లోపల ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి చదివినటువంటి విద్యార్థులకు ప్రియారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ర్యాంక్ ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో చదివినటువంటి వారికి ప్రియారిటీ అనేది రెండు కలిస్తే కొంచెం గ్రామీణ ప్రాంతాల లోపల ప్రభుత్వ పాఠశాలలు చదివిన వారికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ర్యాంక్ ఆధారంగానే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల లోపల ఇంజనీరింగ్ బ్రాంచులు అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఎన్నో బ్రాంచులు ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా ఈ ర్యాంక్ ఆధారంగానే మొదటి ఎంపీసీ ర్యాంక్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే నింపబోతున్నారు అంటే డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజీ లోపల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ నాన్ ఇంజనీరింగ్ కానీ ఐటి బాసర్ లోపల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కానీ ఈ రెండు కూడా ఈ మొదటి ర్యాంక్ ఆధారంగానే నింపబోతున్నారు ఇది ఈ విధంగా మనం మీరు లెక్కేసుకున్నప్పుడు కూడా మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని లెక్కేసుకోవాలంటే కూడా మీకు మ్యాథ్స్ లోపల అరవై మార్కులకు గాను ఎన్ని వచ్చినాయి అదేవిధంగా ఫిజిక్స్ లోపల ఎన్ని వచ్చినాయి కెమిస్ట్రీ లోపల ఎన్నొచ్చినాయి మొత్తం టోటల్ చేసుకొని వాటిని మీరు లెక్కేసుకోవాలి అంతేగాని నూట యాభై మార్కులకు గాను మీకు నూట ఇరవై వచ్చినాయి నూట ఎనిమిది వచ్చినాయి అని లెక్కేసుకుంటే ర్యాంక్ తప్పబోతుంది ఇక బైపీసీకి సంబంధించి అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ లోపల చేరడం కోసం ఇచ్చేటటువంటి ర్యాంక్ అయితే మీకు మ్యాథ్స్ లోపల అరవై మార్కులకు మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి ఉంటారు ఉదాహరణకు మీకు నలభై మార్కులు వచ్చినాయి అనుకోండి నలభై మార్కులు బై టూ అంటే దాన్ని సగానికి సగం చేస్తే ఎన్ని వస్తాయి ఇరవై మార్కులు వస్తాయి ఇరవై మార్కులు ప్లస్ ఫిజిక్స్ లోపల వచ్చినటువంటి మార్కుల మొత్తము కెమిస్ట్రీ లోపల వచ్చినటువంటి మొత్తం మార్కులు బయోసైన్స్లో వచ్చినటువంటి మొత్తం మార్కులు ఇవన్నీ కూడితే నూట ఇరవై మార్కులకు జరిగినటువంటి ఎగ్జామ్గా పరిగణించబడుతుంది వీటన్నిటి నుంచి వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే బైపీసీ ర్యాంక్ని ఇస్తారు ఈ బైపీసీ ర్యాంక్ ఆధారంగానే అగ్రికల్చర్లో కానీ ఫిషరీస్లో కానీ ఎనిమల్ హస్బెండ్ లోపల కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్లో కానీ అగ్రికల్చర్ ఇంజిన బీటెక్ ఇంజనీరింగ్ లోపల కానీ వీటి లోపల చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బైపీసీ ర్యాంక్ తీసుకోవాలన్నప్పుడు మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్కులను సగానికి సగం చేయాలి అప్పుడే మీకు మంచి కరెక్ట్ ర్యాంక్ తెలుస్తుంది ఈ విధంగా చేసినప్పుడే మీ యొక్క ర్యాంక్ బైపీసీలు ఎంతనో తెలుస్తుంది ఇంకా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న మా క్యాస్ట్కు త్రిపుల్ ఐటీ బాసర్లో సీట్ వస్తుందా లేదా ఎన్ని మార్కులు వస్తే మా క్యాస్ట్ వాళ్ళకు వస్తుంది మా కేటగిరీ వాళ్ళకు వస్తుందని వీటన్నిటినీ క్లారిఫై చేయడం కోసమే ఈ పార్ట్ ఉపయోగపడుతుంది మొత్తం ఐటీ బాసర్ లోపల పదిహేను వందల సీట్లు ఉన్నాయి వాటికి ఈసారి ఒక నూట యాభై సీట్లు ఎక్కువగా టెన్ పర్సెంట్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికోసమని నూట యాభై సీట్లు సెపరేట్గా పెంచడం జరుగుతుంది ఇవి ఈ నూట యాభై సీట్లు ఏంటంటే ఎవరైతే ఉన్నత వర్గాల లోపల ఓసీ కులాలకు చెంది ఉండి బ్రాహ్మణ రెడ్డి వైశ్య వెలమ ఇటువంటి ఓసీ కులాలకు చెంది ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ నూట యాభై సీట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగతా పదిహేను వందల సీట్లు ఏ విధంగా పంచబడతాయో చూద్దాం పదిహేను వందల సీట్ల లోపల యాభై శాతం సీట్లు ఓపెన్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్ ఉండదు ఇక్కడ అందరు కూడా పోటీ పడతారు ఇక్కడ అన్ని కేటగిరీలు బీసీ ఎస్సీ ఎస్టీ ఓపెన్ అందరు కూడా ఈ సీట్లకు పోటీ పడతారు ఉదాహరణకు ఎస్సీ కేటగిరీ వాళ్ళు తీసుకుందాం ఎస్సీ కేటగిరీ వాళ్ళకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది అంటే పదిహేను వందల పదిహేను శాతం అంటే మొత్తం రెండు వందల ఇరవై ఐదు సీట్లు కేవలం ఎస్సీల చేతనే నింపబడతాయి అయితే ప్రతి కేటగిరీ లోపల కూడా థర్టీ త్రీ పర్సెంట్ అనేది గర్ల్స్ కేటాయించబడింది కాబట్టి ఈ రెండు వందల ఇరవై ఐదు సీట్ల లోపల డెబ్బై నాలుగు సీట్లు అనేటివి కేవలం గర్ల్స్తోటే నింపబడతాయి మిగిలిన నూట యాభై ఒక్క సీట్ల లోపల ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ ఇద్దరు కూడా పోటీ పడడానికి అవకాశం ఉంది ఇద్దరికి ఇస్తారు అంటే మంచి ర్యాంక్ వచ్చినటువంటి గర్ల్స్కు రెండు రకాలటువంటి అవకాశం ఉంటుంది ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ ఏ కేటగిరీ అయినా సరే ప్రతి కేటగిరీ లోపల కూడా థర్టీ త్రీ పర్సెంట్ గర్ల్స్ కోటా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎస్సీ కేటగిరీ లోపల పదిహేను పర్సెంట్కి రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తే ఈ రెండు వందల ఇరవై ఐదు సీట్లలో డెబ్బై నాలుగు సీట్లు ప్యూర్లీ తోటే నింపబడతాయి మిగతా నూ నూట యాభై ఒక్క సీట్లు గర్ల్స్ మరియు బాయ్స్ తోటి నింపబడతాయి అది మనం గుర్తించాలి ఇక ఎస్టీ కేటగిరీ వారికి షెడ్యూల్ ట్రైబ్స్ వారికి సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఈ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే పదిహేను వందల సీట్లల్లో ఆరు శాతం అంటే తొంభై శాతం తొంభై సీట్లు కేవలం ఎస్టీల చేతనే నింపబడతాయి ఈ తొంభై సీట్ల లోపల కూడా థర్టీ త్రీ పర్సెంట్ తీసుకుంటే ముప్పై సీట్లు కేవలం గర్ల్స్ తోటి మాత్రమే నింపబడతాయి అది కూడా ఎస్టీ గర్ల్స్ తోటే నింపబడతాయి అంటే ప్రతి కేటగిరీలో కూడా గర్ల్స్కి థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎస్టీ గర్ల్స్కు థర్టీ సీట్స్ ప్యూర్లీగా నింపుతారు తర్వాత మిగిలిన అరవై సీట్ల లోపల కూడా బాయ్స్ గర్ల్స్ ఎవరైనా నిండే అవకాశం ఉంది అంటే మంచి ర్యాంక్ ఉంటే గర్ల్స్ మళ్ళీ ఇక్కడ గర్ల్స్ కోటాలో నిండుతారు ప్లస్ మంచి ర్యాంక్ ఉంది కాబట్టి ఎస్టీ కేటగి అంటే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ కోటా లోపల కూడా వాళ్ళే నిండేటటువంటి అవకాశం ఉంది అంటే బాలికా విద్యను పెంపొందించడం కోసం విధంగా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇక మిగతా కేటగిరీల వారిలో చూస్తే బీసీఏకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకు పదిహేను వందల సీట్లల్లో నూట ఐదు సీట్లు వస్తాయి ఈ నూట ఐదు సీట్లు ముప్పై ఐదు సీట్లు కేవలం బీసీఏ గర్ల్స్ను మాత్రం నింపుతారు మిగతా డెబ్బై సీట్లను బీసీఏకి చెందినటువంటి గర్ల్స్ మరియు బాయ్స్ ఇద్దరు కూడా నిండుతారు అదేవిధంగా బీసీబీకి సంబంధించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళు మొత్తం టెన్ పర్సెంట్ అంటే నూట యాభై సీట్లు వస్తాయి ఈ నూట యాభై సీట్ల లోపల బీసీబీ వర్గానికి చెందినటువంటి గర్ల్స్ తోటి యాభై సీట్లు పూర్తిగా గర్ల్స్ తోటే నింపబడతాయి తర్వాత మిగిలినటువంటి వంద సీట్లను బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరి చేత నింపబడతాయి అదేవిధంగా బీసీసీకి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వేరే కులాల నుంచి ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినరో ఎస్సీ నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ వేరే ఇతర బీసీ గ్రూప్ నుంచి వారికి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది వన్ పర్సెంట్ అంటే పదిహేను సీట్లు మొత్తంగా వస్తాయి వారికి ఈ పదిహేను సీట్ల లోపల ఐదు సీట్లు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే బీసీసీకి వర్గానికి చెందినారో ఆ గర్ల్స్ తోటి మాత్రమే నింపబడతాయి మిగిలిన పది సీట్లు బాయ్స్ మరియు గర్ల్స్ అంటే బీసీసీ వర్గానికి చెందినటువంటి బాయ్స్ మరియు గర్ల్స్ చేత ఆ సీట్లు నింపబడతాయి ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ అనేది పాటింపబడుతుంది ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగానే బీసీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా కూడా ఈ నియమం ఆధారంగానే నింపబడతారు అదేవిధంగా బీసీడికి తీసుకున్నట్లయితే వాళ్ళకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దీంట్లో వాళ్ళకి నూట ఐదు సీట్లు వస్తాయి ఈ నూట ఐదు సీట్లల్లో ముప్పై ఐదు గర్ల్స్ చేత నింపబడతాయి డెబ్బై బాయ్స్ అండ్ గర్ల్స్ చేత నింపబడతాయి బీసీఈ మైనార్టీ తీసుకుంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వీళ్ళకి అరవై సీట్లు ఉంటాయి అరవైలో ఇరవై సీట్లు పూర్తిగా గర్ల్స్ చేత నింపబడతాయి నలభై సీట్లు గర్ల్స్ మరియు బాయ్స్ చేత నింపబడతాయి ఇదే కాకుండా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ వాళ్లకు రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు ఎన్సిసి సర్టిఫికెట్ల ఆధారంగా నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎవరైతే చేస్తారో వాళ్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఈ విధమైనటువంటి స్పెషల్ కేటగిరీ సీట్లు కూడా నింపబడతాయి అంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఏ వర్గానికి ఏ కులానికి ఎన్ని సీట్లు మీకు ఆల్రెడీ ఇంత క్లియర్గా ఉంది కాబట్టి ఎంత ర్యాంక్ వస్తే మీకు త్రిపుల్ ఐటీ బాసర్లో సీట్ వస్తుందనేది మీరే ఊహించుకోవచ్చు అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఇంత ర్యాంక్ వస్తుందని ఎవరైనా చెప్తున్నారంటే అది తప్పు ఎందుకంటే ఏ ర్యాంక్ వారికి ఏ క్యాస్ట్ వారికి ఎంత ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందని చెప్పడం అనేది అసాధ్యం ఎందుకంటే అందులో టాప్ మార్క్ ఎన్ని వస్తాయి తర్వాత యావరేజ్ మార్క్ ఎంత వస్తుందని ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి అది ర్యాంకులు వచ్చిన తర్వాత క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ బేస్డ్ తెలిసిన తర్వాతనే తెలుస్తుంది ఎవరైనా ఇన్ని మార్కులు వస్తే వస్తుందని చెప్పండి అంటే తప్పు అది లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేస్తే మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొదటనే చేరుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎంత లైక్ చేస్తే మీరు మాకు అంత ప్రేరణ అందించినట్టు వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్